సార్ అసలుకి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు మేము ఆరుగురు అన్నదమ్ములం. ఓకే. నేను ఆఖరుని. ఓహో, మీరే లాస్ట్? నేనే లాస్ట్. మా రెండో అన్నయ్య నేనే ఉన్నాం, అందరు చనిపోయారు. ఒక అక్క, అదే ఆరుగురు అన్నదమ్ములం, ఒక అక్క, అందరు చనిపోయారు. ఓకే. ఇక నేను మా రెండు అన్నయ్య ఉన్నాము. అందరూ మా ఉండేవాళ్ళం. తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు బతుకులు అలా అయిపోయింది కదా. వాళ్ళ ఊర్లో నేను బాగున్నాం అంటే బాగున్నాం. ఇదివరకు అంటే ఉమ్మడి మీద ఉండేది కాబట్టి అప్పుడు తెలియదు. కొంతకాలం వచ్చేసరికి విడిపోవటం ఫ్యామిలీలు అనేది ఉమ్మడిగా బతికి చూస్తే ఉంటుందండి. ఎందుకంటే మనిషి ఐడియల్గా ఉండటం, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేయటం, బయటకు వెళ్ళిన అందరితో కలిసి ఉంటే ఇంట్లోనే, ఇటువంటి ఒక ఇంట్లో అంతమంది ఎలా సరిపోయేవాళ్ళు అనిపించేది. అంతమంది ఎలా పడుకునేవాళ్ళు, అంతమందికి ఉండి పెట్టడం ఎట్లా కడదంటే 10 మంది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. వంట దగ్గర కావచ్చు, పిల్లలకి అన్నం పెట్టడం కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, పడుకునే దగ్గర అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ అందరూ పని చేసినా కూడా వాళ్ళు భోజనం చేస్తారా, అందరూ కలిసినా కూడా వాళ్ళు భోజనం చేస్తారా, వీళ్ళు భోజనం చేస్తారా లేదా అని చెప్పి ప్రత్యేకంగా అడిగేవాళ్ళు. అక్కడే ఆప్యాయతలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎవరి కాళ్ళు దూరంగా ఉన్నారు, ఆ తిన్నారంటే తిన్నాను, ఆ ఫోన్లో ఆ ఉంటా 2 నిమిషం మాట్లాడబోతుంది. ఉమ్మడి కుటుంబాలు కూడా పోవటం నిజంగా చాలా బ్యాడ్.